ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pullimandal Chairman Dhansekaran Director Drive Sri Lata Hi, hello, welcome to ROPS Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous parts we are discussing about 10th class final exams, important chapter key points. So let us discuss about the next chapter, next part, control and coordination. So control and coordination, so it's also very important for the final examination. So deentlo manam important key points, exam point of flag gate atvante evaithe unnayo vaati gurinchi matram manam discuss cheskobothunnam. So control and coordination. So control and coordination ku vache sariki, so what is mean by control and coordination? So control and coordination lo em em involve avutai, so vaadiki sambandhinchina manam ee video lo discuss cheskobothunnam. In organisms, many movements are responses to changes in the environment or to as the changes in environment. So general ga basic ga entante in organisms, so general ga organisms lo manaki entante plants and animals and microorganisms, so vaat annitni manam em antunnam ante, so organisms antunnam, many movements are the responses to the change in the environment. Ante ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకుని ఆర్గానిజమ్స్ లో డిఫరెంట్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ చేంజెస్ అనేవి ఎన్విరాన్మెంట్ లో కూడా చేంజెస్ ని తీసుకొస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే, ప్లాంట్స్ గ్రో అవుట్ ఇన్ టు ద సన్షైన్, అంటే మొక్కలు సన్షైన్ ఏ వైపు ఉంటే ఆ వైపుగానే పెరుగుతూ ఉంటాయి. ఈ డయాగ్రామ్ లో మనం చూడొచ్చు, చూడండి, మొక్కలన్నీ కూడా సన్షైన్ ఎటు ఉంటే అటు తిరిగి ఉన్నాయి. అంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్, సో విచ్ ఈస్ ద ఆర్గానిజమ్స్, ఇట్స్ రిలేటెడ్ ద ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ లో చేంజెస్ వస్తే ఆర్గానిజమ్స్ లో చేంజ్ వస్తాయి. సో ప్లాంట్స్ గ్రో అవుట్ ఇన్ టు ద సన్షైన్, సో సూర్యశక్తి ఏ వైపు ఉంటే అటువైపుగా డెవలప్ అవుతాయి. చిల్డ్రన్స్ గెట్ ప్లెజర్ అండ్ ఫన్ అవుట్ ఆఫ్ ద స్వింగింగ్, సో వాళ్ళు ఏంటంటే చిల్డ్రన్స్ అనేది, సో వాళ్ళు ఎక్కువ ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు కానీ లేదా నవ్వినప్పుడు కానీ ఇలాంటి వాటివన్నీ కూడా ఏంటంటే మైండ్ నుంచి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో చిల్డ్రన్స్ గెట్ ప్లెజర్ అండ్ ఫన్ అవుట్ ఆఫ్ ద స్వింగింగ్, సో ఎక్కువగా వాళ్ళని మనం నవ్వించినప్పుడు సో ఇలా రియాక్ట్ అవుతూ ఉంటారు కదా. సో ఆ విధంగా నెక్స్ట్ బఫెల్లోస్ చూ ఫర్ కర్డ్ ఫర్ ద బెటర్ డైజెషన్. సో మీరు చూడండి అనిమల్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఒక చోట సో కూర్చొని నెమర వేస్తూ ఉంటాయి, నమ్ములుతూ ఉంటాయి, చూ అవుతూ ఉంటుంది, సో నమ్ములుతూ ఉంటాయి. రీజన్ ఏంటంటే ద బెటర్ డైజెషన్ కోసం. సో నెక్స్ట్, సో falling light on eyes or touching a hot object causes a response. సో జనరల్ గా ఏంటంటే మన కళ్ళ దగ్గర లైట్ పడినప్పుడు మనం సో ఇమీడియట్ గా రియాక్ట్ అవుతాం. అదే విధంగా ఏదైనా హాట్ గా టచ్ అయినప్పుడు, సో వేడిగా ఉన్నటువంటి వస్తువుని తాకినప్పుడు ఏంటంటే లేదా పదార్థాన్ని తాకినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అవుతాం. సో దట్ ఈస్ గివింగ్ ద రెస్పాన్స్, సో రెస్పాన్స్ ఇస్తున్నాం. సచ్ మూమెంట్స్ ఆర్ కేర్ఫుల్లీ కంట్రోల్డ్ అండ్ కోఆర్డినేటెడ్ బై ద స్పెషలైజ్డ్ టిష్యూస్. సో ఆల్సో దే ఆర్ కనెక్టెడ్ టు ద రికగ్నైజేషన్ ఆఫ్ వేరియస్ ఈవెంట్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే సచ్ మూమెంట్స్, ఏవైతే మనం ఇందాక చెప్పుకున్నటువంటి మూమెంట్స్ అన్ని కూడా కేర్ఫుల్లీ కంట్రోల్డ్ అండ్ కోఆర్డినేటెడ్, ఇది కేర్ఫుల్ గా కంట్రోల్ అండ్ కోఆర్డినేటెడ్ బై స్పెషలైజ్డ్ టిష్యూ. వీటికి అన్నిటికీ ఏంటంటే కొన్ని స్పెషలైజ్డ్ టిష్యూస్ ఉంటాయి. ఆల్సో దే ఆర్ కనెక్టెడ్ టు ద రీజనరేషన్ ఆఫ్ వేరియస్ ఈవెంట్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో వేరియస్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్విరాన్మెంట్ కి సంబంధించి, సో వాటితో ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి, సో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, సో అనిమల్స్ అండ్ నర్వస్ సిస్టమ్ లో కానీ అబ్జర్వ్ చేస్తే, అనిమల్స్ కావచ్చు లేకపోతే హ్యూమన్స్ లో కావచ్చు, సో నర్వస్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మనకి బాడీలో జరిగేటటువంటి యాక్టివిటీస్ కి వెరీ ఎఫెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ఆర్గాన్స్ అర్ దేర్. సో అంటే చాలా త్వరగా రియాక్ట్ అయ్యేటటువంటి కొన్ని ఆర్గాన్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే, సో జనరల్ గా బేసిక్ గా ఏంటంటే ఫంక్షన్ ని బేస్ చేసుకుని, ఐ మీన్ సో ఎఫెక్ట్ అయినటువంటి కండిషన్ ని బట్టి ఇమీడియట్ గా రెస్పాన్స్ అవుతాయి. వాటిలో ఏంటంటే హియరింగ్, వినడం. సో మనకి ఏదైనా శబ్దం వస్తే వెంటనే వింటున్నాం, దట్ ఈస్ కాల్డ్ ద ఇయర్స్ ఆర్ ద మోస్ట్ ఫంక్షనల్ వర్కింగ్ అబౌట్ ద హియరింగ్. సో నెక్స్ట్ స్మెల్, సో మనకి ఏదైనా స్మెల్ వస్తే వెంటనే నోస్ చాలా యాక్టివ్ గా రెస్పాన్స్ అవుతుంది. నెక్స్ట్ టచ్, సో మనం ఏమైనా టచ్ చేస్తే మనకి ఇమీడియట్ గా మనకి స్కిన్ కి టచ్ అయితే ఇమీడియట్ గా మనకి రెస్పాన్స్ అనేది తెలుస్తుంది. సో ద స్కిన్ ఆర్ ద బ్రెయిన్ ఇమీడియట్లీ యాక్టివేట్ దాట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ విజన్. సో మన కంటికి టక్కని మనం ఇలా తిరిగి అనుకుంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బోర్డు కూడా చూస్తున్నా, ఇటు వెంటనే కెమెరా వైపు చూసినప్పుడు సో నాకు విజన్ కనిపిస్తుంది. సో సేమ్ లైక్ దట్ ఏంటంటే, సో ద ఆర్గన్స్ ఆర్ ఇమీడియట్లీ రెస్పాన్స్. సో దీస్ ఆర్ ఆర్ కంట్రోల్ అండ్ కోఆర్డినేటెడ్ బై ద బ్రెయిన్. సో బ్రెయిన్ యొక్క కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో ఉంటాయి. నెక్స్ట్ టేస్ట్, సో మనం ఏదైనా తిన్నప్పుడు పొల్లటి వస్తువులు కానీ తీయటి కానీ కారం కానీ చేదు కానీ ఇవన్నీ మనం ఇమీడియట్ గా టేస్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము సో వేపాకు తిన్నప్పుడు చేదు అనిపిస్తుంది, షుగర్ వేసుకున్నప్పుడు తీయ
తీగ అనిపిస్తుంది, కారం వేసుకుని పచ్చిమిర్చి తిన్నప్పుడు సో కారం అనిపిస్తుంది. సో ద థింగ్ ఆర్ ఇమీడియట్లీ రెస్పాన్స్. సో ఈ విధంగా ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి కొన్ని ఆర్గాన్స్ అనేవి ఇమీడియట్ గా రియాక్ట్ అవుతాయి, సో రెస్పాన్స్ అవుతాయి. సో ఇన్ అనిమల్స్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఆర్ ప్రొవైడెడ్ బై ద నర్వస్ అండ్ ద మజిల్ టిష్యూస్. అనిమల్స్ లో ఏంటంటే సో హ్యూమన్స్ కూడా కావచ్చు. సో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ప్రొవైడ్ బై ద నర్వస్ సిస్టమ్స్ అండ్ నర్వాల ద్వారా మరియు మజిల్స్ ద్వారా మనకి ఏంటంటే మజిల్ యొక్క టిష్యూస్ ద్వారా ఇమీడియట్ గా రియాక్షన్ ఉంటుంది. నర్వస్ టిష్యూస్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎ నెట్వర్క్ అండ్ నర్వ్ సెల్స్. సో నర్వస్ టిష్యూస్ అనేవి ఏంటంటే సో దేని ద్వారా ప్రొడ్యూస్ ఐ మీన్ దేని ద్వారా డెవలప్ అయ్యింటే డెవలప్ అవుతాయంటే నర్వ్ సెల్స్. సో నర్వ్ సెల్స్ ద్వారా డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ న్యూరాన్స్. సో వాటిని ఏమంటున్నాం అంటే న్యూరాన్స్ ఇట్ కండక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రికల్ ఇంప్లెస్ ఇంపల్స్. సో ఎలక్ట్రికల్ ఇంపల్స్ దాకా మనకి ఇమీడియట్ గా రెస్పాన్స్ అనేది తెలుస్తుంది. సో ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ అనదర్. సో ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ఏంటంటే మనకి మెసేజ్ అనేది పాస్ అవడానికి ఐ మీన్ సో టచ్ ఫీలింగ్ అని ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో తెలుస్తాయి. సో సమ్ నర్వ్ సెల్స్ హ్యావ్ ద స్పెషలైజ్డ్ టిప్స్ కాల్డ్ యాజ్ రెసెప్టార్స్. సో కొన్ని నర్వ్ సెల్స్ లో మనకి ఏంటంటే స్పెషలైజ్డ్ టిష్యూస్ అనేవి ఉంటాయి. వాటిని ఇక్కడ ఏమనిపిస్తున్నాం అంటే రెసెప్టార్స్ అంటున్నాం. దే ఆర్ యూస్ఫుల్ ఫర్ లొకేటెడ్ సెల్స్ ఆర్గాన్స్. వాటిని ఏమంటున్నాం అంటే లొకేటెడ్ సెల్స్ ఆర్గాన్స్ అంటున్నాం. సో ఇది ఏంటంటే మనకి సో జనరల్ గా ఏంటంటే జనరల్ ఇన్ఫర్మేషన్. బట్ ఇందులో ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో డయాగ్రామ్ రాయమని అడుగుతూ ఉంటాడు. సో స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ ఇట్ ఈస్ లైక్ సిమిలర్ టు ద ప్లాంట్ లైక్ స్ట్రక్చర్. చూడడానికి ఇది ప్లాంట్ లైక్ స్ట్రక్చర్ లో కనిపిస్తుంది. సో ఈ మిడిల్ లో ఉన్నటువంటి దీన్ని ఏమనిపిస్తామంటే న్యూక్లియస్ అంటాము. సో ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ లైక్ దీన్ని ఏమనిపిస్తామంటే డెండ్రైట్స్ అంటాము. సో దీన్ని ఏమనిపిస్తున్నామంటే మనము సెల్ బాడీ అంటున్నాము. దిస్ కాల్ సెల్ బాడీ. సో ఇక్కడున్నటువంటి వీటిని ఏమనిపిస్తున్నామంటే సో వీటిని యాక్సాన్స్ అంటున్నాము. సో విచ్ ఇస్ లైక్ బాక్సెస్ లైక్. సో సపరేట్ సపరేట్ బాక్స్ లైక్ ఉన్నటువంటి వీటిని యాక్సాన్స్ అంటున్నాం. సో కింద ఉన్నటువంటి ఈ పార్ట్స్ ఏమనిపిస్తామంటే నర్వ్ ఎండింగ్స్. సో వాటిని ఇక్కడ ఏమంటున్నామంటే నర్వ్ ఎండింగ్స్ అంటున్నాము. సో ఇక్కడ మనకి ఏంటంటే సో గ్యాస్ట్రోటరీ రెసెప్టార్స్ డిటెక్టెడ్ టేస్ట్ ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తిన్న తర్వాత సో మనకి ఆటోమేటిక్ గా తెలుస్తుంది కదా టేస్ట్. సో అలాంటి మనం ఏంటంటే వాటిలో కొన్ని రెసెప్టార్స్ అనేవి ఉంటాయి. సో వాటిని ఏమనిపిస్తున్నాం అంటే గ్యాస్ట్రోటరీ రెసెప్టార్స్ అంటున్నాం. సో జనరల్ ప్రికాషన్స్ ఆఫ్ ద టేస్ట్ జెంటలీ క్రియేటెడ్ బై సో టంగ్. సో జనరల్ గా మనకి ఏంటంటే టేస్ట్ కి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే విచ్ ఈస్ ద ఆర్గన్ ఆఫ్ టంగ్. సో ఏ ఆర్గన్ నుంచి వస్తుందంటే టంగ్ అనేటటువంటి ఆర్గన్ నుంచి మనకి ఏంటంటే నాలుగు ద్వారా టేస్ట్ ని మనం ఐడెంటిఫై చేస్తున్నాము. సో రెస్పాన్స్ అవుతున్నాము. అది చేదు గుందా లేదా పుల్ల గుందా తీయ గుందా కారం గుందా అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము అంటే బికాస్ ఆఫ్ టంగ్. సో టంగ్ ని బేస్ చేసుకుని ఆ టేస్ట్ ని మనము ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాము. సో ఇదేంటంటే మనం తిన్నటువంటి డిఫరెంట్ ఫుడ్ కావచ్చు, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ ఒక టేస్ట్ ఉంటుంది, వైట్ రైస్ రసం పెరుగు ఇలాంటివి సాంబార్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ లో ఉంటాయి. సో దీనికి అన్నిటికీ రీజన్ ఏంటంటే ద మెయిన్ సెన్సార్ ఆర్గాన్స్ ఆర్ రెసెప్టార్స్ అనేవి ఉంటాయి మన నాలుక పైన. ఇవి టేస్ట్ ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాయి. సో ఇది మనకి ఏంటంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో సంబంధించినటువంటి పార్ట్స్. సో దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ వెరీ ఇంపార్టెంట్. సో సారీ న్యూరాన్ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతూ ఉంటాడు దానికి స్ట్రక్చర్ డయాగ్రామ్ ఏమని. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు.